కోడిగుడ్డు కోరినంత ఆరోగ్యాన్ని పోషకాలను అందించే అతి సాధారణ ఆహార పదార్థం ఇది శరీరానికి శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాల్లో కోడిగుడ్డు అత్యంత ముఖ్యమైనది కోడిగుడ్డులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే ఆమ్లెట్ వేసినా ఉడికించిన ఫ్రై చేసినా ఎక్కువ మంది తినడానికి వండడానికి ప్రాధాన్యం ఇచ్చేది గుడ్డుకే ఇక బ్యాచిలర్స్ అయితే గుడ్డు లేకుండా రోజు గడవదు ఎదిగే పిల్లలకు చాలన్ని ప్రోటీన్స్ను అందజేస్తుంది పోషకాహార లోమితో బాధపడేవారికి రోజుకో గుడ్డు తినాలి అయితే శాచురేటెడ్ ఫ్యాట్స్ వాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పొటాషియం వైటమిన్ ఏ కాల్షియం ఐరన్ వైటమిన్ డి వైటమిన్ బి సిక్స్ వైటమిన్ ట్వెల్వ్ మెగ్నీషియం వంటి పన్నెండు రకాల పోషకాలు ఇందులో ఉంటాయి పలు అనారోగ్య సమస్యల్లో గుడ్డు నివారించబడుతుంది కేవలం శరీరానికి మాత్రమే కాదు చర్మానికి జుట్టుకు కూడా కోడిగుడ్డు అన్నాన్ని ఇచ్చేందుకు సహాయపడుతుంది అయితే కొందరు వాటిని ఉడకబెట్టి తింటే ఇంకొందరు ఆమ్లెట్ వేసుకొని మరికొందరు కూరగా చేసుకొని తింటారు మరి ఎవరు ఎలా తిన్నా గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదే ఉడకబెట్టిన గుడ్ల విషయంలో మాత్రం మనం ఓ విషయాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అసలు గుడ్డును సరిగ్గా ఎన్ని నిమిషాల పాటు ఉడికించి తింటే మంచిదో తెలుసా గుడ్డును ఉడకబెట్టినప్పుడు లోపల పూర్తిగా ఉడికిందా లేదా అనేది తెలియదు సాధారణంగా కోడుగుడ్డు తెల్ల ఉడికించేందుకు దాదాపుగా ఎనభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం అదే దాని లోపలున్న పచ్చ సొన ఉడికించేందుకు మాత్రం అంతకన్నా తక్కువగా అంటే డెబ్బై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే అవసరం ఉంటుంది ఒక కోడుగుడ్డును బాయిల్ చేసేందుకు కనీసం పదమూడు నిమిషాల సమయం పడుతుంది అది ఎక్కువగా మంట పెడితే తొమ్మిది నిమిషాల్లోనే గుడ్డు ఉడుకుతుంది సో ఇలా ఉడికించే గుడ్డును తీసుకుంటే మంచిది ఎన్నో పోషకాలు నిండి ఉన్న గుడ్డును ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అలాగే చిన్నపిల్లలకు ప్రతిరోజు గుడ్డును తినిపించడం ద్వారా వారిలో రోగ శక్తి పెరుగుతుంది కొంతమంది పచ్చిగుడ్డును అలాగే తాగేస్తుంటారు అయితే ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అసలు అలా తాగొచ్చా అన్న ప్రశ్నలు మనలో చాలామందికి ఉంటాయి పచ్చిగుడ్డను తాగొచ్చు కానీ పచ్చిగుడ్డులో సాల్మోనెల్లా అని ఓ రకమైన బ్యాక్టీరియా ఉంటుంది అది ఏ గుడ్డులోనైనా చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది గుడ్డును అలాగే పచ్చిగా తాగేస్తే అందులో ఉన్న సాల్వనెల్లా బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అయితే ఆ బ్యాక్టీరియా చాలా స్వల్ప పరిమాణంలో ఉంటుంది కాబట్టి మనకు ఏమీ కాదు అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది అలాంటి వారు పచ్చి గుడ్లను తాగకూడదు కానీ గుడ్డును పచ్చిగా తాగడం కన్నా ఉడికించి తింటే చాలా మంచిది గుడ్డులోని ప్రోటీన్స్ విటమిన్స్ పోషకాలు ఎక్కువగా అందుతాయి ఉడికించి తినడం వలన రోజు గుడ్డును తినడం వలన మన శరీరానికి కావలసిన సంపూర్ణ పోషకాహారం లభిస్తుందనడంలో అతిశక్తి లేదు అయితే మనకు మార్కెట్లో గోధుమ రంగు గుడ్లు కూడా కనిపిస్తుంటాయి నాటుకోళ్లు పెట్టే గుడ్డు గోధుమ రంగులో ఉంటాయి సాధారణంగా మనం తినే గుడ్లు తెలుపు రంగులో ఉంటాయి మరి గుడ్లలో తేడాలెందుకు ఎలాంటి రంగు ఉన్న గుడ్లను తింటే ఏమేం లాభాలు కలుగుతాయి ఆరోగ్యం కోసం ఏ గుడ్డును ఎంచుకుంటే మంచిదో తెలుసుకుందాం గోధుమ రంగు గుడ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయి సాధారణంగా గుడ్ల కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ఒమేగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గోధుమ రంగు గుడ్లలో ఉంటాయి ఇక రుచి విషయానికి వస్తే గోధుమ రంగు గుడ్లు ఎక్కువ రుచిగా ఉంటాయి కోళ్లకు పెట్టే తిండి కారణంగా గుడ్ల రంగు కూడా మారుతుంది ఎక్కువగా మొక్కజొన్న సంబంధిత ఆహారం పెడితే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి మామూలు గుడ్లతో పోలిస్తే ఈ గోధుమ రంగు గుడ్లు ధర కూడా ఎక్కువగా ఉంటాయి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే నాటుకోడి గుడ్లను ఎక్కువగా ఉంది తింటుంటారు గోధుమ రంగు గుడ్లను తినడం వలన చాలా పోషకాలు మన శరీరానికి అందుతాయి మరి చూశారు కదా గుడ్డు తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజు ఒక గుడ్డును తినేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్